హుజూరాబాద్ లో నోట్ల వరదలో ఓటర్లు ఎలా ఉన్నారో వాళ్ళ ఆవేదన ఏంటో వాళ్ళ ఆగ్రహం ఏంటో మనం చూస్తూ వస్తున్నాము. అయితే ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాజేశ్వర్ దేశపాండే గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. నమస్తే అండి రాజేశ్వర్ దేశపాండే గారు. నమస్కారం అండి. మరి మనం ఎక్కడికక్కడే చూస్తున్నామండి, ఓటర్లందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవి మా పైసలే, ఇలా టీఆర్ఎస్ పార్టీ పంచుతోంది కాబట్టి మా అందరికీ చెందాల్సిందే, మా అందరికీ రావాల్సిందే అంటున్నారు. కొంతమంది అయితే 20 ఒక్కొక్క ఓటుకు 20,000 అయితే 6,000 ఇస్తున్నారంటున్నారు. మరికొందరు 6,000 కూడా మాకు దక్కలేదు అంటూ రోడ్లపైన ఎక్కడికక్కడ బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా డబ్బులు మావే కాబట్టి మా డబ్బులు మాకు ఈ రకంగా అయినా సరే రావాల్సిందే అన్న వాదనైతే వాళ్ళందరూ వినిపిస్తూ ఉన్నారండి. మీరేమంటారండి? గ్రామీణ ప్రజలందరూ అమాయకులండి. ఎందుకంటే ఒక పక్క ఇంటోడికి వచ్చి నాకు రాలేదంటే వాళ్ళకి ఎట్లా అంటే, పక్కోడికి వచ్చి నాకు రాలేదు అనేసరికి బాధ అనేది విపరీతంగా కలుగుతుంది. ముఖ్యంగా ఓటు ఉపయోగించుకునేది గ్రామీణ ప్రజలేనండి. 99% వరకు ఓటు ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఓటు అయ్యకపోతే నేను చచ్చిపోయినట్టే అన్న ఒక భావన గ్రామీణ ప్రజలలో ఉంటుందండి. అందుకని వాళ్ళకి ఇచ్చిర్రు మాకు ఇవ్వలేరు, మేము ఓటు అయ్యకపోతే మేము అన్యాయం అయిపోతాం అనే రీతిలో ఉంటుంది గ్రామీణ ప్రజలు. పార్టీలో ఏమున్నా సరే, ఏ పార్టీలో అయినా సరే, ఒక పార్టీ ఈ పార్టీలకు సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చిరంటే అందరికి ఇవ్వాలి. మరి ఏది చేసినా ప్రతిదీ ఏది వచ్చినా గ్రామీణ ప్రజలు అందరికీ చెందాలన్నదే ఒక ఆవేదన గ్రామీణ ప్రజలలో ఉంటుందండి. ఇప్పుడు ఈ మరి గ్రామీణ ప్రజలలో ఒక వాళ్ళ ఒక నెలవారి వాళ్ళ సంపాదన కూడా 10,000 రూపాయలు ఉంటుందండి. ఒక ఓటుకు ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 20,000 నుంచి 6,000 అంటే ఒక్కొక్క ఓటుకు 80,000 నుంచి దగ్గర 6,000 ఇచ్చినా గానీ 24-25,000 రూపాయలు అంటే వాళ్ళకి నెలవారీ ఖర్చులకి అంటే కావలసినంత అమౌంట్ వస్తున్నసరికి ఓ ఇంట్లో ఇచ్చారు ఒక ఇంట్లో ఇవ్వలేదు అని చెప్పి బాధ అనేది ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే మా ఇంటికి ఇవ్వలేరు అని చెప్పి అందరు కూడా రోడ్లపైకి వచ్చేసి మరి మీరు మాకు అన్యాయం చేసేసిర్రు అనేది ఒక రీతిలో వాళ్ళు నిరసన తెలుపుతున్నారండి. అంటే రాజేశ్వర దేశపాండే గారు ఇలా అంటే ఓటుకి డబ్బులు నోటు కావాలంటూ ఇలా బహిరంగంగా అడిగిన సందర్భాలు అయితే మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడే ఎందుకు చూస్తున్నాం అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది అనుకోవచ్చా, ఈ డబ్బులు మావే కాబట్టి మేము తీసుకునే హక్కు కూడా మాకుంది అని అనుకుంటున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఓట్లకు డబ్బులు వంచడం ఒకటి అలవాటు చేసింది. విపరీతమైన అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా జరుగుతుందని చెప్పి ప్రతి గ్రామీణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయిందండి. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము, పూర్తిగా మా డబ్బులను మాకు రావాల్సినటువంటి ఏదైతే అభివృద్ధి చేయాల్సిన అభివృద్ధి చేయకుండా మొత్తం డబ్బులు దోచుకుంటుంది. కనుక మేము డబ్బులు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వసూలు చేయాలన్న ఒక ప్రజలలో భావన కలిగిందండి. అందుకే టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా ప్రజలు వాళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా మీరు డబ్బులు వంచాల్సిందే అనేది ఒకటి ప్రజలలో ఒక బాగా నాటుకుపోయిందండి, ప్రజలలో ఓటర్లలో. ఎస్ అండి. మరి అయితే ఇంకొక కోణం కూడా ఇక్కడ కనిపిస్తోందండి రాజేశ్వర దేశపాండే గారు, అంటే వచ్చిన 500 కోట్లు ఎక్కడికి పోయాయి? 500 కోట్ల రూపాయలు ఇలా ప్రపంచడానికి, ఓటుకు నోటు ఇవ్వడానికి వచ్చాయి కానీ అంతా ఏమైపోయాయి? మధ్యవర్తులే తినేశారా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి మీకు ఎలాంటి సమాచారం ఉందండి? దీంట్లో ఏముంటదండి, చిన్న చిన్న ఇప్పుడు ఎక్కడ గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డబ్బులు వచ్చేసరికి వాళ్ళు కూడా వెనకేసుకుందామన్న ఒక రీతిలో ప్రతి లీడర్ కూడా ఉంటాడు. దాంట్లో ఏమైపోతుంది అంటే అక్కడ వచ్చిన దాంట్లో మీరు అక్కడ నుంచి బాగా వచ్చినాయి ప్రచారం, 20,000 రూపాయలు పంపిస్తే మీరు 6,000 ఇచ్చిరు అని చెప్పి వాళ్ళ మీద పడ్డము, అందులో ఏదన్నా కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోయేసరి మా డబ్బులన్నీ మీరే తినేసిరు అని చెప్పి ఆ లీడర్ల మీద కూడా ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. ఖచ్చితంగా లీడర్లు కూడా కొంత తప్పకుండా పని చేస్తారండి. ఎక్కడైనా సరే మనకి అవకాశం వచ్చినప్పుడు, ఎవరు కూడా అవకాశం వచ్చినప్పుడు వదలకుండా ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారండి. అంటే ఈ ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంటే డబ్బులు. టీఆర్ఎస్ లో ఎవరు నిలబెట్టినా వాళ్ళు టీఆర్ఎస్ నాయకుల మాటలు ఏంటంటే మేము చెప్పు నిలబెట్టినా గెలవాల్సిందే అంటే డబ్బులను చూపెట్టి ఓన్లీ ఈ మేము డబ్బులు వంచుతాం, డబ్బులతో ఓట్లు తీసుకుంటాం అనేది ఒక నినాదనంగా ఇచ్చేస్తున్నాండి. ప్రజలు కూడా ఈ యొక్క మాటలు కావును, మీరు ఎవరినైనా నిలబెట్టండి మాకు పైసలు ఇవ్వండి అనే రీతిలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఒకవైపు అభివృద్ధి సంక్షేమ వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఎలక్షన్ రాగానే డబ్బులు పంచేస్తే వాళ్ళంతా ఓట్లు వేసేస్తారు అన్న దిశగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఏంటండి?
అంటే గ్రామాలలో అభివృద్ధి అనేది అసలు చేయడమే మానేసిరండి. ఎలక్షన్స్ వచ్చిందంటే డబ్బులతోటి ఓట్లు కొనుక్కోవాలా, మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ గ్రామాల దిశగా వెళ్ళొద్దు, అక్కడ పని చేయొద్దు అనే నిదానంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు ఓటర్లు కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఓటు వేయించుకున్నారు అంటే మళ్ళీ మాకు కనిపించరు, మేము వీళ్ళ దగ్గర ఇప్పుడే డబ్బులు వసూలు చేయాలనే ఓటర్లకు కూడా ఒక అవగాహన అంటే ఓటర్లు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఎట్లా మళ్ళీ వీళ్ళు మాకు కనిపించరు, వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు, ఇప్పుడే వీళ్ళ దగ్గర ఏమైనా వసూలు చేయాలన్నది కూడా ఓటర్లలో కూడా బాగా పెరిగిపోయింది. దీంట్లో ఏంటంటే రాబోయే కాలం అంటే ఇందులో ఏమవుతుందంటే ఏదైతే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్నారో దీంట్లో బాగా ప్రాబ్లం అయితే ఎడ్యుకేటెడ్స్ అనేది బాగా ఓటు కనుక వేయడానికి ముందుకు వస్తే ఇట్లాంటివన్నీ కొన్ని చాలా తగ్గిపోతాయి.